ఉక్రెయిన్ బాధిత విద్యార్థులకు సాయం ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యం జడ్జీలను ప్రభుత్వమే అప్రతిష్టపాలు చేయడమా ఈ ధోరణి దురదృష్టకరమన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ యూపీ సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్ సీఎం కార్యాలయం నుండి ప్రకటన పంత్కు జరిమానా తమ బౌలర్లు స్లో ఓవర్ రేట్తో బౌల్ చేసినందుకు 12 లక్షల జరిమానా ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతకు పవన్ ప్రశంసలు భారీ సక్సెస్ అందుకున్నందుకు అభినందనలు తెలిపిన పవన్ ఉక్రెయిన్లో చదువుకుంటూ యుద్ధం కారణంగా అర్థాంతరంగా రాష్ట్రానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సాయం చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకున్న 1890 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు తీసుకున్నారు దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు కూడా రాశారు ఈ యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చిన విద్యార్థుల చదువుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంతరం కలగరాదని సీఎం స్పష్టంగా తెలిపారన్నారు ప్రభుత్వమే న్యాయమూర్తులను అప్రతిష్టపాలు చేయడమనే కొత్త ధోరణి మొదలైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఛత్తీస్గఢ్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సీఎంఓ మాజీ ముఖ్య కార్యదర్శి అమన్ కుమార్ సింగ్పై అవినీతి నిరోధక చట్టం కింద దాఖలైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు రద్దు చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ప్రాథమిక విచారణ దశలోనే రిట్ పిటిషన్ను దాఖలు చేయగా ఎఫ్ఐఆర్ను హైకోర్టు రద్దు చేసిందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ దవే పేర్కొన్నారు దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ ప్రభుత్వమే కోర్టులను అప్రతిష్టపాలు చేయడం కొత్త పరిణామమన్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరపున వాదించిన రాకేష్ ద్వివేదికి కూడా ఆయనే విషయం చెప్పారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు శనివారం తెల్లవారుజామున యూపీ సీఎం అధికార ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారని సీఎం కార్యాలయం శనివారం తెలిపింది 4 గంటలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు శనివారం తెల్లవారుజామున యూపీ సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారని సీఎం కార్యాలయం శనివారం తెలిపింది 4 గంటల తర్వాత సీఎం ట్విట్టర్ ఖాతాను పాక్షికంగా పునరుద్ధరించారు సీఎం ట్విట్టర్ ఖాతాను హ్యాకింగ్ చేసిన హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను తొలగించారు హ్యాకింగ్ తర్వాత ట్విట్టర్ ఖాతా నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోను తొలగించారు లక్నౌతో జరిగిన మ్యాచ్లో తమ బౌలర్లు స్లో ఓవర్ రేట్తో బౌల్ చేసినందుకు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు 12 లక్షల జరిమానా విధించారు ఈ సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి తప్పిదం అయితే మరోసారి నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోట పూర్తి చేయకపోతే జరిమానా రెట్టింపు కావడంతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపైన 6 లక్షలు లేక 25% మ్యాచ్ ఫీజులో కోత పడుతుందని ఐపీఎల్ పేర్కొంది గత నెలలో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే విమర్శించేవారు విమర్శించిన మెజార్టీ భాగం సినీ ప్రముఖులు ప్రేక్షకులు చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలను పొగడ్తలతో ముంచేశారు ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నిర్మాతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 1990లో జమ్మూ కశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు అల్లరి మూకలు కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో ది కశ్మీర్ ఫైల్స్ మూవీని తెరకెక్కించారు అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ దర్శకుడు హరీష్ శంకర్తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలిశారు ఈ సినిమా భారీ సక్సెస్ అందుకున్నందుకు పవన్ కళ్యాణ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ని అభినందించారు అనుపమ్ ఖేర్ పల్లవి జోషి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు విజయవాడ ప్రసాదంపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవాల కోటేశ్వరరావు ఎండీ డాక్టర్ కె కేశవులకి పేర్నాటి దంపతులు సాదర స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఆస్తులు షేర్ క్యాపిటల్ మరియు ఉద్యోగుల ఈపీఎఫ్లకు సంబంధించిన 3 విషయాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్తో చర్చించారు 2 రాష్ట్రాలకు సంబంధించి అన్ని విషయాలను చర్చించిన తర్వాత రాతపూర్వకమైన ఒప్పందం కుదుర్చుకుని ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షేర్స్ సంబంధించిన అంశాలను 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు వేసవి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో పోలీస్ స్టేషన్ ఎదుట సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ
మారుతూ ఎండలు బాగా కాస్తున్నాయని వివిధ పనుల కోసం దుత్తలూరికి ఎంతో మంది వస్తుంటారని వారిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉదయగిరితో పాటు దుత్తలూరులో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థులకు వాహనదారులకు ప్రయాణికులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో పనుల కోసం వచ్చే వారికి ఈ చలివేంద్రం దాహార్తి తీరుస్తుందని ఆయన తెలిపారు. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తలూరు మండల పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు పక్కనే పోలీస్ చలివేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా ఎండలు ఉన్నందు కారణంగా అటువంటి వాటర్ ఇబ్బంది లేకుండా మజ్జిగ అనేటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ వాటరు మజ్జిగ రెండింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పోలీసుకి వచ్చే పిటిషనర్స్ విజిటర్స్ దాంతో పాటుగా ఇక్కడే కొత్తలూరు పామూరు బస్ స్టాండ్ కూడా ఉంది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడాను ఇక్కడ వచ్చే ప్రజలు కూడాను ఈ వాటరు మజ్జిగని వాడుకోవచ్చు అని చెప్పనేసి అందరికీ తెలియజేస్తున్నాము. దాంతోపాటుగా ఇక్కడ మేము అంటే ప్రతిరోజు మెయింటెనెన్స్ కోసం ఒకరిని ఏర్పాటు చేశాము. వాటరు మజ్జిగ రెండు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజలందరూ కూడాను హ్యాపీగా మా పోలీస్ స్టేషన్లో ఉన్న ఏర్పాటు చేసినటువంటి పోలీస్ చలివేంద్రంకి వచ్చి అందరూ మజ్జిగ వాటరు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ ఆఫ్ అగ్నెస్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో అగ్నెస్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాశ్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కానగల వెంకటరమణయ్య మాట్లాడుతూ నేటి నుండి నిరాశ్రయులైన వృద్ధులకు ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి భోజనంను పెట్టడం జరుగుతుందని నెలకు ఒకసారి మెడికల్ క్యాంప్ నిర్వహించి అనారోగ్యవంతులకు డాక్టర్ చేత మందులు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయని కారణంగా కొత్తపేట నియోజకవర్గ జేఏసీ పిలుపు మేరకు శనివారం తెల్లవారుజాము నుండి సంపూర్ణ బంద్ ప్రకటించిన కారణంగా దళిత నాయకులు రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని నినాదాలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి 14 లక్షలు విలువ చేసే వైద్య పరికరాలను డొనేట్ చేసింది. ఆల్ఫా జియో కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద వైద్య పరికరాలను డొనేట్ చేసినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సవిత ఆసుపత్రిని సందర్శించి డొనేట్ చేసిన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం 40 kV పవర్ జనరేటర్ను వారు ప్రారంభించారు. అన్నిటికీ కట్టారు కట్టరా.
The baby is having now the baby is yeah, we already started from హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ మెయిన్ రోడ్లో ఉన్న భర్మా భారత్ పెట్రోల్ బంక్లో వాహనదారులు ఆందోళన చేశారు. బంక్లో లీటర్కు పావు లీటర్కు పైగా పెట్రోల్ తక్కువ పోస్తున్నారని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే అప్రమత్తమైన బంక్ యాజమాన్యం తమ మోసాన్ని కప్పుపుచ్చుకునేందుకు వాహనదారులపై ఎదురుదాడి ప్రయత్నం చేసింది. 10 మంది సిబ్బందితో వాహనదారులతో గొడవ చేయించింది. 200 రూపాయలు పెట్రోల్ కొట్టేస్తే 1 లీటర్ బాటిల్ కూడా నిండలేదని ఓ మహిళా వాహనదారు ఆరోపించారు. పెట్రోల్ తక్కువ రావడంపై బంక్ నిర్వాహకులను నిలదీశారు. అయితే యాజమాని సిబ్బంది కలిసి మహిళతో వాగ్వాదానికి దిగడంతో తనపై జూలం ప్రదర్శిస్తున్నారని సంబంధిత అధికారులకు పెట్రోల్ బంక్ యాజమాన్యం మోసంపై ఫిర్యాదు చేస్తానని అక్కడి నుండి వెళ్లిపోయారు. आप सीआर ऑफिसर बोल रहे हैं, गाड़े में कितना रुपये बोल रहे हैं, एक डेर हो मेरे को हमारा बस गलती से कराऊंगा. 1 लीटर का निकाल के बताऊं, 1.6 लीटर निकाल के बताओ भैया, उसके अंदर नहीं था ना. आपको इसको एक एक बोलते बोलो आप निकल के बता दीजिए, आपको निकल के बता देना पूरा. 200 का है, 200 का पेट्रोल है. బొమ్మన సురేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్లు ఒకదానికి 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. కానీ మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు ధర 6 రూపాయలు, పప్పు నూనె ప్యాకెట్కు 100 ఇస్తున్నారు. మార్కెట్ ధర 200 రూపాయలు. మార్కెట్ ధరలకు అనుగుణంగా నిత్యావసర ధరల రేట్లు పెంచి ఇవ్వాలి. ప్రభుత్వమే ఉచితంగానే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలి. పెంచిన జీతం 2000 రూపాయలకు వెంటనే జీవో విడుదల చేయాలి. పెండింగ్లో బిల్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు గౌరవ వేతనం కింద 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ చాలీ చాలని జీతం కావున నెల కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికులకు ప్రభుత్వమే కార్మికులకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎంఈఓ కార్యాలయం దగ్గర మండల స్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ఇంకా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా సాయవ, మండల కార్యదర్శిగా మనీష, అదేవిధంగా క్యాషియర్గా రత్నశీలను ముగ్గురిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 10 మందితోని నూతన కమిటీని ఇంకా ఎన్నుకోవడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు 26000 ఇవ్వాలనేది సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. చాలీ చాలని వేతనంతో ఈరోజు మధ్యాహ్న భోజనం నిర్వహణ జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ప్రభుత్వం ఇస్తుంది. కోడిగుడ్డు ధర 4 రూపాయలు అయితే మార్కెట్లో 6 రూపాయల ధర ఉంది. అట్లాగే నిత్య నూనె కానీ పప్పు కానీ ఈరోజు ధరలు ఆకాశానికి నిచ్చెనేసిన విధంగా ఈరోజు ఉంది. కాబట్టి నూనె 210 రూపాయల నూనె ధర అయింది. కానీ గవర్నమెంట్ ఇచ్చేది 100 రూపాయలు, 120 రూపాయలే ఈరోజు గవర్నమెంట్ ఇస్తుంది. నిత్యావసర ధరల రేట్లు ఈరోజు పెంచాలనేది ఈరోజు సిఐటిగా భావిస్తున్నాం. అట్లాగే అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయలు పెంచుతామనేది కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టాలనేది ఈరోజు సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయలు పెంచుతామనే ఆ డిమాండ్ను ఈరోజు వెంటనే అమలు చేయాలి. ఆ 2000 వస్తున్న 1000 రూపాయలు మొత్తం 3000 రూపాయలు అయితే కాబట్టి 3000 రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే విధంగా ఈరోజు మేము సిఐటిగా కోరుతున్నాం. కానీ కార్మికులకు ఈరోజు కనీస వేతనం అనేది ఈరోజు సమాన పనికి సమాన వేతనంగా కనీస వేతనం నెలకు 26000 రూపాయలు ఇస్తే తప్ప కుటుంబాలు నడవలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కనీస వేతనం ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వమే జీవో 60 ఇచ్చింది. ఆ జీవో 60లో ఏముందంటే కనీస వేతనం ఈరోజు
ने कार्मिक ₹15,600 इवाल आ जीवो अरवे उ कहींसम आ जीवो अरवे इंप्लीमेंट मैं सीएड भावस्ना अदे विधा गैस यानी गैस उचित सरपरि लेदा डिमेंड तो पा इतर राष्ट्रो पटना रकल सरकल मध्यान भोजन स्कूल को सरपरू अगर कहींसम जीतमस्तर आधाणा राष्ट्र में इव्वा अवसर सीएड निर्मल जिला कमी मैं डिमेंड భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఆవిష్కరించారు. పార్టీ వాళ్ళే అవమానించారంటూ కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి బోరున విలపించింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డు నుండి రామాపురం వరకు నల్ల జెండాలతో ద్విచక్ర వాహనాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే నిరసన ర్యాలీలో భాగంగా ద్విచక్ర వాహనం వెనక వైపు కూర్చున్న మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మిని వెనుక బండిపై ఉన్న కౌన్సిలర్ భర్త ఆకతాయిలా వ్యవహరిస్తూ చైర్పర్సన్ ప్రయాణిస్తున్న బండిని తాకారు. బండితో మళ్లీ మళ్లీ ఢీ కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందికి పడిపోయారు. దండం పెడతా అన్నా అని ప్రాధేయపడ్డ వినిపించుకోలేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. కౌన్సిలర్ భర్త ఇలా చేయడం సమంజసం కాదని కాసేపు రోడ్డుపై బైఠాయించారు. ప్రజాప్రతినిధులు అయ్యుండి ఆడవారితో ఆకతాయిలా ప్రవర్తించడం ఎంత మాత్రం సమంజసం కాదని తక్షణమే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావును వేడుకుంది. మొండి వైఖర్ నశించాలని ఏదైతే చేసిండ్రో ఇలా మున్సిపాలిటీలో బైక్ ర్యాలీ జరగాలంటే నా ఆధ్వర్యంలో నా గౌరవ కౌన్సిలర్స్ అందరు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మార్కెట్ యాడ్ నుంచి స్టార్ట్ అయినాం, వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే అప్పటికే ఈ శుభానే అతను 2 సార్లు మా బండిని కొట్టాడు. కొడితే నిన్న కొడుకు చెప్పాను, నాన్న మనమే పక్క నుంచి అందామని చెప్పాను. నేను చెప్పిన తర్వాత కూడా అతను ఆగకుండా నా చీర కుచ్చెలు తన బైక్ లో పంటయి స్పీడ్ గా వచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత అన్న నా చీర పడ్డదన్న కుచ్చెలు పడ్డ నీకు దండం పెడతా ఆగన్న అన్న కూడా వినలేదు. ఆయన వినకుండా వెనకాల మోరే భాస్కర్ కూడా ఉన్నాడు. నా ఇల్లు పక్కన ఉంది కాబట్టి నేను ఊరికొచ్చాను అన్న. లేకపోతే నా పరిస్థితి ఏంటన్న, ఒక మున్సిపల్ చైర్పర్సన్ కి రక్షణ లేకపోతే తోటి కౌన్సిలర్లు మహిళలు బయటకు ఎట్టొస్తారు. కంప్లైంట్ ఇచ్చారా మేడం? ఎస్పీ గారితో మాట్లాడినన్న, అధిష్టానంతో కూడా మాట్లాడినా, ఎమ్మెల్యే గారు కూడా నా దగ్గరే ఉన్నారు మాట్లాడతారన్న. తాతమ్మ గారు రేఖ కాంతారావు గారు కూడా ఇప్పుడు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే ఉన్నారు మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పేది ఒక
చైర్పర్సన్ గా పక్కగా పెట్టిన ఒక మహిళన్న నేను. మహిళని నేను చేతులెత్తి దండం పెట్టిన, ఆగన్నా నీ బండిలన్న కుర్చీలు పట్టే చీరే ఆగన్నా అన్న కూడా ఆగకుండా ఆయన ఒక మూర్ఖత్వంగా ఇంకా రేట్ చేస్తూ చేశాడు అని అంటే అది మరి ఏంటన్నది నాకు అర్థం కాలేదు. హిందూ ముస్లిం సోదరులతో ఇస్ కమిటీ సమావేశం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహమత్ నగర్ అవుట్పోస్టులో ఏసీపీ సుదర్శన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని కోరారు. వచ్చేది శ్రీరామనవమి పండుగ గొడవ పడకుండా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని సూచించారు. खुशी की बात है साथ भी यहाँ आ गए. हम सबको बच्चे और तरफ का साथ दें तो हो गए इसे कैसा दिन चल रहा उसे चले जाना ये चीजों में कोई कोई जज्बात नहीं आना. कोई जब प्रॉब्लम आए तो वाइंस खत्म कर लेना. अपन जब बोल तो हरे घर भी अदरक लहसुन सब खाते रहता गुस्सा आ जाता. अभी एक बार रोजा में रहते जहाँ को छोटा एक्सीडेंट होता सर वो और हो रहा था समझ लेते हैं. सो अपन के आदमी हिंदू भाई आए सो भाई मिल के अगर अपन कोई प्रॉब्लम जुबिलीज बोले तो वो नाम अपन कंटिन्यू करना. इसलिए प्लेस ऑफ पीसफुल अरे बहुत पब्लिक रहता है कुछ भी नहीं होता वहाँ पर बहुत अच्छे समझ में नाम है उसको कंटिन्यू करना. मेरा एक ही आपके सबसे मैं वादा लेना चाहता हूँ संडी इकट्ठे कटकोड़ा सिस्टमेटिक कटकोड़ी అదే మన తమ్ముడు అడుగుతున్నాడు సార్ నెక్స్ట్ హనుమాన్ జయంతి వస్తుంది కదా అది పైలట్ వస్తుంటాయి ఎవరికి కష్టపెట్టాలని నాలుగు ఖర్చు పెట్టుకోవాలని ఎవరికి ఉండదు. ఎందుకంటే పండుగ అన్నారు పండుగ వాతావరణం ఉండాలి. పండుగ రోజు మనము పండుగ ఎన్ని సంతోషాన్ని చేయడం ఆ సంతోషం రోజు వాతావరణంతో గొడవ పెట్టుకొని ఆ దుఃఖం పడకుండా వస్తున్నారు. మీరు మన్నన్ బాయ్ ఉన్నాడు ఈ ఆయన ఎంతో మంది ఎంతో ఇన్నోసార్ చూస్తున్నాడు పిల్లలు ఉంటారు అంటే మన కల్చర్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఒక్కసారి ఏంటంటే మనం ఇంత సంవత్సరం కాదు నెక్స్ట్ కూడా ఇంకే కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.